हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल मन सब्सक्राइबर तनु एंटे नार्मल सिंपल बॉटम कटिंग वेयंडी कामेंट अन्नमाट तन कोसम वीडियो इस्तुन्नानु चाला डीटेल रेडी चेशानन्नमाट वीडियो अंटे मीरु नार्मल बॉटम एला कट चेसुकोवच्चु टाइट फिटिंग बॉटम एला कट चेसुकोवच्चु अवन्नी डीटेल्स दींट्लो चेप्पिनानन्नमाट वीडियो पूर्ति वरकु चूडंडि ओकवेळ वीडियो नच्चिते गनुक तप्पकुंडा लाइक चेयंडि इंका मी तेलिसिन वाळ्ळकि एवरकैना इलांटि वीडियोस यूज अवुतायंटे प्लीज शेर कूडा चेयंडि अयिते स्टार्ट चेद्दाम इप्पुडु ई वीडियो हेलो फ्रेंड्स फर्स्ट चूडंडी दीन मेजरमेंट वच्चेसी लेंथ 38 एंड हाफ उंदी इंका किंद लूज वच्चेसी 13 एंड हाफ उंदी इंका हिप मेजरमेंट कावाली दीनिकी अदि वच्चेसी 46 उंदी ओकेनंडी ई मेजरमेंट्स इदि इप्पुडु ई कटिंग एला चेयाली चूडंडी ఫస్ట్ ఈ క్లాత్ కి ఏందంటే ఫోల్డింగ్ ఎలా చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అండి అది ఫోల్డింగ్ రాకపోతే అసలు కటింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా ఇది ఈ కోర్ ఉంది కదా ఈ రెండు ఇట్ సైడ్ ఉంటాయి ఇలాగా మొత్తం క్లాత్ ఇది ఇలా ఉంది అన్నమాట ఇదిగోండి ఇలాగా దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం సేమ్ అలాగే ఫోల్డింగ్ అయిపోతుంది ఇలా ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసే విధానం సేమ్ ఇలాగే చేయాలి అండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నమాట ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రెయిట్ పెట్టి స్కేల్ ఒక మార్కింగ్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇంకొక మార్కింగ్ వస్తుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇది 7 ఇంచెస్ వదిలేసేయాలి ఫస్ట్ వదిలేసి ఇది 16 అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి 16 అండ్ హాఫ్ వేస్తున్నానండి నేను కింద ఇక్కడ ఒక పీస్ కూడా పెట్టాను కాబట్టి 16 అండ్ హాఫ్ సరిపోతుంది లేదు మీరు పీస్ పెట్టట్లేదు అంటే కొంచెం ఇంకా పెద్దగా ఈ లెంగ్త్ ఇంకా ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి అన్నమాట ఇదిగోండి 16 అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలా దీనికి స్ట్రెయిట్ చేసుకోండి ఓకేనా దాని తర్వాత ఇది 7 ఎక్కడైతే ఉంది అక్కడే పెట్టేసి ఈ 16 అండ్ హాఫ్ ఇక్కడే పెట్టి టోటల్ లెంగ్త్ ఎంత ఉంది చూసుకోవాలి 38 అండ్ హాఫ్ ఉంది ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఇలాగా ఈ 3 మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకోవాలి అండి ఇదిగోండి ఇది వేసినాక ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్ పెట్టి ఒక మార్క్ వేసుకొని ఇది 38 వచ్చేసి లెంగ్త్ వచ్చింది కదా సెకండ్ ఇదే వచ్చేసి 13½ కింద లూజ్ ఇదిగోండి 13½కి హాఫ్ చేసుకొని 13½ ఉంటుంది కదా ఇలా హాఫ్ చేసుకోవాలి దానికి హాఫ్ చేసుకొని ఇలా ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఇది అయిపోయినాక ఒకవేళ మీకు లూజ్ ఇంకా ఎక్కువ వేసుకోవాలి అంటే మీరు ఇది ఈ లూజ్ ఈ పన్న ఎంత ఉంది దానికన్నా ఇంకా ఇలా లూజ్ పెట్టుకోవచ్చు అండి లూజ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ వచ్చేస్తుంది దానికి ఇప్పుడు నేను దీనికి ఎక్కువ లూజ్ పెట్టట్లేదు ఎంత పన్న వస్తుంది అంతే దాంట్లోనే లూజ్ పెట్టేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇలా ఈ స్కేల్ తీసుకొని ఇలా చిన్న మార్క్ చేయాలి ఇక్కడ ఒకటి కొంచెం పైన జరిపి డైరెక్ట్ ఆ మార్కింగ్ దగ్గర వరకు మార్కింగ్ తీసుకెళ్ళిపోవాలి ఇలాగా దీనికి కూడా సేమ్ ఇది మార్జిన్ కోసం ఈ మార్కింగ్ దీనికి కూడా సేమ్ ఇలాగే పెట్టేసి ఇలా కంటిన్యూ చేసుకోవాలి ఇలా ఇది అయిపోయినాక మనం ఇక్కడ ఏంటంటే చాలామంది బక్రం ఫోల్డింగ్ వస్తుంది కదా దీంట్లోనే ఇలాగ పెట్టేసుకుంటారనమాట అది పెట్టుకున్నా మీ ఇష్టం పెట్టకపోయినా మీ ఇష్టం అది మనకి కుట్టడాన్ని బట్టి ఉంటుంది అంటే కుట్టడం నీట్గా వచ్చు అంటే ఇది పెట్టుకొని కటింగ్ చేసుకోవడం బెటర్ లేదు అంటే కట్ చేసి తీసేయాలి అండి అది ఇక్కడ పైన నుంచి ఇది ఈ మార్కింగ్ ఉంది కదా స్ట్రెయిట్ మనం కటింగ్ కోసం వేసింది ఇక్కడ ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకొని
ఈ కటింగ్ మార్కింగ్ ఉంది కదా దీని మీద నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఇక్కడ వరకు ఇది ఇలా వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ అయిపోతుంది కదా అప్పుడు ఇది స్ట్రైట్ వస్తుంది దీనికి అందుకే ఇది షేప్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇది అయిపోయింది కదా దీని తర్వాత ఇదిగోండి చాలా మంది ఏం చేస్తారంటే ఇంకొకటి దీంట్లో ఈ పీస్ పెట్టొద్దు అంటే ఇది ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా తీసేసుకొని ఇలా షేప్ వేసేస్తారన్నమాట ఇలా కూడా ఇయ్యొచ్చు కాకపోతే నేను అలా ఎక్కువ యూస్ చేయను అదే కొంచెం టైట్ ఫిట్టింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగుంటదన్నమాట ఇది ఇప్పుడు చాలా పెద్ద సైజ్ ఇంకా కొంచెం లూస్ ఫిట్టింగ్ కావాలి అంటే ఇది స్ట్రైట్ పెట్టేసి ఇక్కడ ఒక కళ్ళి వేస్తేనే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒక కచ్చక పెట్టేసేయండి ఇక్కడ లాస్ట్లో ఇది అయిపోయింది కదా దాని తర్వాత పైన యోగ్ ఉంటుంది కదా నేఫా అది ఎలా కట్ చేయాలి అంటే ఇదిగోండి ఈ పీస్ ఇక్కడి నుంచి తీసిన పీసే మనం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా 9 ఇంచెస్ చూసుకోవాలి ఇలాగా 9 ఇంచెస్ ఈ లాస్ట్ వరకు 9 ఇంచెస్ ఇలా వేసుకొని ఈ మార్కింగ్ నీట్గా చేసుకోవాలి పెద్దగా దాని తర్వాత ఇప్పుడు దీని హిప్ వచ్చేసి 46 ఉంది కదా దాంట్లో ప్లస్ 6 ఇంచెస్ యాడ్ చేయాలి ఇలాగా అయితే ఎంత అవుతుంది మనకి 46 ప్లస్ 6 52 వస్తుంది 52 వస్తుంది 52కి ఈ 52కి డివైడెడ్ బై 2 చేయాలి మనం 56కి డివైడెడ్ బై 2 చేస్తే 26 వస్తుంది కదా 26 ఇక్కడ వరకు వస్తుంది దానికి హాఫ్ చేసేయాలి హాఫ్ అంటే 13 వస్తుంది 13 తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసేయాలి ఇలా మార్క్ వేసి ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ 1 ఇంచ్ కన్నా ఎక్కువనే మార్జింగ్ వదిలి ఇంకొక మార్క్ వేసుకోవాలి ఇక్కడ మార్క్ వేసుకొని ఈ కటింగ్ కోసం వేసిన మార్క్ మీద నుంచి కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం కటింగ్తో కటింగ్కి మార్జింగ్ దీంట్లోనే పెట్టేసి వేసినామన్నమాట ఈ మార్కింగ్ 9 ఇంచెస్ టోటల్ ఇప్పుడు మనకి ఇది 26/7 రావాలి అంటే 26 ఈ వెడల్పు రావాలి ఇది లెంత్ వచ్చేసి 7 రావాలి ఇది ఇలాగా 26 రావాలి ఇలా 7 రావాలి అన్నమాట ఇప్పుడు ఇక్కడ సైడ్లో కొంచెం చిన్న చిన్న జాయింట్స్ వస్తాయి అన్నమాట 4 ఇదిగోండి ఒక 4 జాయింట్స్ వస్తాయి ఇక్కడ ఇలాంటి ఈ షేప్లో ఉంటాయి కదా పీసెస్ దీనికి ఇలా కట్ చేసుకోవాలి ఈ పీస్ దీంట్లోనే పెట్టేసి ఇదిగోండి ఇది అయిపోయింది కదా లాస్ట్ వచ్చేసి మనకి ఈ కింద పీస్ ఉంటుంది కదా సెంటర్ పీస్ కళ్ళి ఆ కళ్ళి కటింగ్ ఈ పీస్ని ఇలా పెట్టేసేయాలి ఇది కనీసం ఒక 6-7 ఇంచెస్ ఉండాలి అండి ఇంతకన్నా తక్కువ ఉంటే బాగుండదు ఇది దీనికి నేను ఇదిగోండి 8 ఇంచెస్ పెడుతున్నాను ఇది కనీసం 6 ఇంచెస్ అయినా ఉండాలి ఇప్పుడు దీనికి ఇలా స్ట్రైట్ కట్ చేస్తారండి కొందరు ఇలా స్ట్రైట్ కట్ చేసేస్తారనమాట అది అలా కాకుండా మీరు ఈ షేప్ తీయండి చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది దీనికి ఇదిగోండి ఇలాగా ఇలా కట్ చేసి దీనికి ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి ఈ షేప్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్ ఇలా వెళ్ళిపోతుంది రౌండ్ సెంటర్లో నుంచి రౌండ్ ఇలా వెళ్ళిపోతుంది అప్పుడు మంచి ఫిట్టింగ్ వస్తుంది ఫోల్డింగ్స్ ఏం రావు దీనికి ఈ పీస్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఈ పీస్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్లో ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా అది సబ్స్క్రైబ్ చేసి పెట్టండి దాని తర్వాత వచ్చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసి పెడితే ఏంటంటే మీకు నేను వీడియో అయ్యాగానే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తారండి ఇంకొకటి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసి పెట్టండి వీడియో అయ్యాగానే మీకు తెలిసిపోతుంది అన్నమాట వీడియో వచ్చింది అనేసి మీరు డైరెక్ట్గా ఫస్ట్ చూడొచ్చు అన్నమాట అందరికన్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో బాయ్ బాయ్.
ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అవసరం పడతాయి అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి వాళ్ళకి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామని ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.